గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కు వెళ్లారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిసారా లేదంటే జనసేనలో చేరుతారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా ప్రకటించారు అంబటి రాయుడు. కొంతకాలం రాజకీయాలకు విరామం తీసుకుంటానని చెప్పారు. అయితే హఠాత్తుగా ఆయన పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన తనకు దుబాయ్లో లీగ్లు ఉన్నాయని అందుకే రాజకీయాలకు విరామం ప్రకటించారని అన్నారు. కానీ అది అబద్ధమని పవన్ తో భేటీ ద్వారా క్లారిటీ వచ్చినట్లయింది. జనసేన పార్టీ నుండి గుంటూరు జిల్లా పొన్నూరు లేదంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ను రాయుడు ఆశిస్తున్నారని సమాచారం. గతేడాది డిసెంబర్ 26వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంబటి రాయుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే 10 రోజులు గడవకు ముందే రాయుడు వైసీపీకి షాక్ ఇస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. త్వరలో జరగనున్న ఇంటర్నేషనల్ T20 లీగ్ లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీనికోసమే రాజకీయాల నుంచి దూరమైనట్టు వెల్లడించారు. ప్రొఫెషనల్ ఆటను ఆడే సమయంలో రాజకీయాల్లో ఉండకూడదని రాయుడు ట్వీట్ చేశారు. ఐపీఎల్లో గతేడాది అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించారు. లీగ్ జరుగుతున్న సమయంలోనే 2023 ఐపీఎల్ సీజనే తన చివరిదని ప్రకటించాడు. ఆ సీజన్లో ధోని సారథ్యంలో చెన్నై టైటిల్ సాధించింది. చెన్నై విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన రాయుడు ట్రోఫీ అందుకుని ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ సీజన్ ముగిసిన తర్వాత గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రాయుడు వైఎస్ఆర్సీపీలో అధికారికంగా చేరారు. గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీ లేదా లోక్సభ స్థానానికి రాయుడు పోటీ చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు. కానీ ఇంతలోనే రాయుడు యూటర్న్ తీసుకున్నాడు. టికెట్ విషయంపై వైఎస్ఆర్సీపీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే రాయుడు తప్పుకున్నట్లు అర్థమవుతోంది. రాయుడు యూటర్న్ తీసుకోవడం ఇదేం కొత్త కాదు. రిటైర్మెంట్ విషయంలోనూ ఇలానే తొందరపడి యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు పాలిటిక్స్ ని పక్కన పెట్టి మళ్లీ గ్రౌండ్ లో అడుగు పెడుతున్నాడు. దుబాయ్ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ T20 లీగ్ జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. 6 జట్లు తలబడే ఈ టోర్నీలో ముంబై జట్టుకు నికోలస్ పూరన్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపునే అరంగేట్రం చేసిన రాయుడు 10 ఏళ్ల పాటు ఆ జట్టుకి ఆడారు. కాగా ఇప్పుడు జనసేన అధినేతతో భేటీ అయి మరో ట్విస్ట్ ఇచ్చారు రాయుడు. మరి అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ని మర్యాదపూర్వకంగా కలిసారా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.